హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావని అండి ఈరోజు మనము స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఒక సింపుల్ రెమెడీ ఒకటి చూడబోతున్నాము ఇది నైట్ టైం అప్లై చేయండి మార్నింగ్ అయ్యాక గోరు వెచ్చని నీళ్ళతో వాష్ చేసుకున్నారంటే మంచి రిజల్ట్ ఉంటుందండి దానికి మనకు కావాల్సింది ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ అండి మీరు కోకోనట్ ఆయిల్ తీసుకోండి కోకోనట్ ఆయిల్ లేకపోతే ఇంకా బాగా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ రావాలి అని అంటే ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోండి ఒక స్పూన్ తీసుకోండి దానిలో కొంచెం కర్పూరం వేసుకోండి కర్పూరం తీసుకొని ఇలా తురిమి వేసేసుకోండి మీకు ఒక ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాలు నాటి స్ట్రెచ్ మార్క్స్ అయినా అలాగే ఉండిపోయాయి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్న వాళ్ళు ఈ రెమెడీ ఫాలో అవ్వండి ఇది మంచి రిజల్ట్ కోసం నైట్ టైం మాత్రం అప్లై చేశారంటే మంచి రిజల్ట్ వస్తుందండి కర్పూరం బాగా కలిసిపోయాక ఒక ఐదు ఆరు చుక్కలు నిమ్మరసం వేసుకోండి బాగా కలుపుకునేసేయండి ఈ ప్యాక్ని నైట్ టైం అప్లై చేయండి లావ్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ రావచ్చు ప్రెగ్నెన్సీ తర్వాత రావచ్చు ఏ విధమైన స్ట్రెచ్ మార్క్స్ అయినా సరే లేదంటే ఏదైనా దెబ్బలు తగిలి కాలి కాలి అలాంటి మచ్చలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి అండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ ప్యాక్ని మీరు ఇలా ప్యాక్ లాగా వచ్చింది కదా ఈ ప్యాక్ని మీరు నైట్ టైం అప్లై చేసి వదిలేసేయండి మీకేమీ అవ్వదండి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు కాబట్టి అలాగే వదిలేశారంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఒకవేళ వదిలేయలేము అనుకున్న వాళ్ళు ఒక వన్ అవర్ ఉంచి వాష్ చేసుకోవచ్చండి ఇలాగా ప్రతిరోజు చేశారంటే మీకు ఒక వారం రోజుల లోపలే రిజల్ట్ కొంచెం అర్థం అవుతుందండి స్ట్రెచ్ మార్క్స్ కంప్లీట్గా పోవాలంటే ఒక టూ మంత్స్ అయినా పడుతుందండి హోమ్ రెమెడీస్ వల్ల వెంటనే అయితే పోవు నిదానంగా ఖచ్చితంగా తగ్గుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.